हाय फ्रेंड्स एला उन्नारु अंदरू वेलकम टू माय चैनल। सो ई रोज वीडियोलो नेनु मीकु ओट्स चपाती एला चेसुकोवालो चूपिंचबोతున్నాను। सो ओट्स अनेदी एंत न्यूट्रिशियस अंदरिकी तेलिसिंदे अंड ई मध्य अंदरू चाला मंदी वाळ्ळ डाइट लो ओट्स अनेदी इंक्लूड चेसुकुंటున్నారు కానీ ओट्स सीरियल्स ओट्स बिस्केट्स इलांटिवि तिंटू उंटारू अदि असलु हेल्दी कादंडी ఎందుకంటే ఆల్రెడీ ప్రాసెస్డ్ ఓట్స్ కాబట్టి। సో నేను చూపించే చపాతీ ఏంటంటే మనము డైరెక్ట్ గా రా ఓట్స్ తీసుకుంటాము అండ్ ఆ ఓట్స్ ఫ్లోర్ తోని నేను ఇప్పుడు మీకు చపాతీలు ఎలాగా చేసుకోవాలో చూపిస్తాను। అండ్ నేను ఇది ఎందుకు చూపిస్తున్నాను అంటే నాకు పర్సనల్ గా చాలా అంటే చాలా ఇంప్రూవ్‌మెంట్ అనిపిస్తుంది హెల్త్ వైస్ గానే యాక్టివ్‌నెస్ లో అండ్ మనం వెయిట్ లాస్ అవుతాము అండ్ స్కిన్ కేర్ కి హెల్ప్ చేస్తుంది అండ్ ఇది ఏంటంటే సాల్యుబుల్ ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి हेल्थ की चाला मंचिदी अंड नाइट टाइम तीसुकुंटे एंटंटे चाला फिल्लिंग गा उंटुंदी अंड मल्ली आकलि लेदु काबट्टी वेट लास की कूडा हेल्प अवुतुंदी। सो मीरु एदो ओकसारि एदर ब्रेकफास्ट और डिन्नर देनिलो ओक दानिलो ई ओट्स रोटी इंक्लूड चेसुकुन्नारु अनुकोंडि चाला अंटे चाला बागुंटुंदी। सो मा फ्यामिली मेमंदरमु कूडा आल्मोस्ट ओक 6 मंथ्स नुंची ई ओट्स चपातीने तिंटुन्नामु। नाकु चाला मंचि रिजल्ट अनिपिंचिंदी अंदुके मीतो शेर चेसुकुंदामनि चेप्तुन्नानु। सो इप्पటి నుండి గోధుమ పిండి చపాతీల ప్లేస్ లో ఈ ఓట్స్ చపాతీ యాడ్ చేసుకొని చూడండి మీకే తెలుస్తుంది ఎంత డిఫరెన్స్ ఉంటుందని। అండ్ మీకు గనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ మీరు గనుక నా ఛానల్ కి ఫస్ట్ టైం వస్తున్నట్లయితే ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు మై ఛానల్। ఓకే ఇంకా లేట్ ఎందుకండి ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా। ఈ పిండి వచ్చేసి మనము హాట్ వాటర్ తోని మిక్స్ చేసుకుంటామండి। సో దాని కోసం నేను ఇక్కడ వాటర్ బాయిల్ చేస్తున్నాను। इदे ओट्स फ्लोर मी दग्गर रा ओट्स उंटे ग्राइंड चेसि अयिना यूज चेसुकोंडि लेदंटे ओट्स फ्लोर अनि अन्नी स्टोर्स लो अवैलबుల్ उंटुंदी। सो अदैना तेच्चुकोनि चेसुकोंडि। चूडंडि इंत हाट वाटर तोनी मनं अदि मिक्स चेयाली अंड वार्म वाटर कोल्ड वाटर अयिते यूज चेयकंडि। इप्पुडु दान्नि मनं కొంచెం కొంచెం ఈ ఫ్లోర్ లో యాడ్ చేసుకుంటూ మిక్స్ చేస్తాం అన్నమాట। సో ఇక్కడ నేను చేస్తున్నట్టుగానే చేయండి। అండ్ ఇంకొకటి ఇది మనము మామూలుగా గోధుమ పిండి చపాతీ చేసేటప్పుడు ఏంటంటే కొంచెం డ్రైగానే ఉంచుతారు కదండి, ఇది అలా కాకుండా ఎక్కువ వాటర్ యాడ్ చేయండి లేదంటే మళ్ళీ డ్రై అయిపోతుంది। ఇలా కొంచెం కొంచెం మిక్స్ చేస్తూ ఉండండి, హ్యాండ్ అయితే యూజ్ చేయొద్దండి అసలే చాలా హాట్ వాటర్ కాబట్టి స్పూన్ తోనే మిక్స్ చేస్తూ ఉండండి। మనకి ఎన్ని వాటర్ కావాలో అన్ని కొంచెం కొంచెంగా యాడ్ చేస్తూ మిక్స్ చేసేసి మళ్ళీ లాస్ట్ లో కాస్త వేడి చేస్తే కూల్ అయిన తర్వాత అప్పుడు హ్యాండ్ తోని ప్రెస్ చేసుకోవచ్చు। ఇక్కడ చూస్తున్నారు కదా నేను కొంచెం కొంచెంగానే యాడ్ చేస్తూ మిక్స్ చేస్తున్నాను। సో పర్ఫెక్ట్ గా మిక్స్ చేయాలండి, పిండి డ్రై ఉండకూడదు అసలు। ఇక్కడ చూడండి ఎలా ఉందో అలాంటి కన్సిస్టెన్సీ రావాలి। సో ఇలాగా మళ్ళీ మంచిగా ప్రెస్ చేసుకొని ఇలా చేసుకున్నాను అండ్ ఇప్పుడు చపాతీ ప్రిపేర్ చేస్తున్నాను। అండ్ దీనికి నేను ఆయిల్ యూజ్ చేయట్లేదు అండ్ ఈ పిండి కూడా యూజ్ చేయట్లేదండి। ఇప్పుడు నేను యూజ్ చేసేది దానిపైన అయితే చాలా స్మూత్ గా వస్తుంది। సో మీకు గనుక ఒకవేళ మీరు వాడే దానిలో అంత స్మూత్ గా గనుక తీయ రాకపోతే మీకు కొంచెం లైట్ గా ఒక ఫ్యూ డ్రాప్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి। ఒకవేళ అక్కడ ఆయిల్ యాడ్ చేస్తే మళ్ళీ దీనిపైన మాత్రం యాడ్ చేయకండి, అవసరం లేదు దీనికి ఆయిల్। మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఫ్లోర్ మిక్స్ చేసేటప్పుడు సాల్ట్ కావాలంటే కొంచెం యాడ్ చేసుకోండి, బట్ నేను సాల్ట్ యాడ్ చేయను, ఆయిల్ కూడా యాడ్ చేయను। కావాలంటే దీనిపైన కొంచెం అలా రాస్తే రాస్తాను అంతే తప్ప చేసేటప్పుడు కూడా అసలు ఏమీ యూజ్ చేయను ఆయిల్। ఇది కొంచెం టైం తీసుకుంటుందండి। సో అంతలోకి మనం ఇంకొక చపాతీ కూడా ప్రెస్ చేసి పెట్టుకోవచ్చు। అండ్ హై ఫ్లేమ్లో మాత్రమే కాల్చండి లేదంటే చాలా టైం పడుతుంది అండ్ చపాతీ హార్డ్గా అవుతుంది। సో నేను అక్కడ చూడండి ఫుల్ హై ఫ్లేమ్లో పెట్టాను। అప్పుడే స్మూత్ గా వస్తుంది మనకి. అండ్ అలా ఫ్లిప్ చేస్తూ ఉండండి చపాతీని. సో ఆల్మోస్ట్ అయిపోయింది, ఇంకా సేపు ఉంచేసి తీసేస్తాను. అండ్ అంతలోపే నెక్స్ట్ చపాతీ కూడా నేను రెడీ చేసి పెట్టేసుకున్నాను. ఇక్కడ చపాతీ అంతా అయిపోయిందండి చేయడము. సో చాలా బాగా అయింది. నెక్స్ట్ దీన్ని తీసుకెళ్ళేసి ఒక హాట్ బాక్స్లో పెట్టేస్తాను. లేదంటే మీరు ఏదన్నా ఒక రెండు ప్లేట్ల మధ్యలో అయినా పెట్టండి పర్లేదు, ఎందుకంటే ఊరికేనే ఉంచితే గాలికి అవి హార్డ్గా అయిపోతాయి. అందుకోసం అని చెప్పి హాట్ బాక్స్లో పెట్టుకుంటే స్మూత్గా వస్తాయి అన్నమాట. ఒక 1 డ్రాప్ అలా ఆయిల్ యాడ్ చేశాను. అండ్ మీరు ఎప్పుడైనా కూడా దాన్ని తిప్పుతూ ఉండండి. చపాతి ఒకే సైడ్ ఉండిపోయిందంటే మాత్రం కిందంతా బాగా పాడైపోతుంది అండ్ పైన అసలు కుక్కే అవ్వదు. సో అట్లా ఫ్లిప్ చేస్తూ ఉన్న కొద్దీ చాలా బాగా కాలుతుంది అన్నమాట కింద పైన అంతా. చూసారా ఎంత స్మూత్ గా వస్తున్నాయో। మీకు గనుక చేసేటప్పుడు స్మూత్ గా వచ్చినట్టు అనిపించకపోతే మీరు ఈ చపాతీలు ఒక ప్లేట్ లో పెట్టేసి దానిపై నుంచి ఇంకొకటి బోర్లించేసేయండి, అప్పుడు ఆ ఆవిరికి ఆటోమేటిక్ గా సాఫ్ట్ గా అవుతాయి అన్నమాట। సో అయిపోయిందండి చపాతీస్ చేయడం, చూసారా ఎంత బాగున్నాయో, లేయర్డ్ గా వస్తున్నాయి అండ్ చాలా అంటే చాలా స్మూత్ గా ఉంటాయి। టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది। సో మీరు ఈ చపాతీని మీ డిన్నర్లో ఇంక్లూడ్ చేసుకోండి అండ్ మీకు ఏదైనా డిఫరెన్స్ కనుక అనిపించి మంచి రిజల్ట్స్ ఉంటే నాకు తప్పకుండా షేర్ చేయండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్।